సాధారణంగా ఉంటాయి ఉన్నా కూడా తగ్గుతాయి, స్లోగా చేయాలి అన్నవాడు. ఓ సమస్థితిలోకి రండి పోమన్నప్పుడు తర్వాత తల పూర్తిగా కుడి శ్వాస వదులుతూ కుడి భుజానికి సమాంతరంగా గడ్డానికి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమవైపు తలని పూర్తిగా ఎడమవైపు తిప్పి ఎడమవైపు చూడండి. శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ శ్వాస వదులుతూ రెండోసారి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ రెండోవైపు శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ మూడోసారి తీసుకురండి. అరచేతులు బయటికి పెట్టండి, చేతులు స్ట్రైట్గా ఉండాలి, చెయ్యి చెయ్యి తాకించదు. శ్వాస వదులుతూ కిందకి లైట్ కిందకు వచ్చినప్పుడు కొట్టగా స్ట్రైట్గా మళ్ళీ మూడోసారి శ్వాస వదులుతూ తర్వాత చేతులు రెండు స్ట్రైట్గా పెట్టుకుని చేతి వెళ్ళి రెండు రెండు భుజాలకి టచ్ చేసుకుని మో చేతులు టచ్ చేసుకుని భుజాలని రౌండ్గా తిప్పండి. బాగా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ ఐదు సార్లు ముందు నుంచుకొని చేతులను ముందుకు చెప్పండి. స్ట్రైట్గా శ్వాస వదులుతూ పూర్తిగా కుడివైపు తిరిగి కుడి చేయి నడుము వెనకాలకు వెళ్ళాలి, ఎడం చేయి కుడి భుజాన్ని టచ్ చేయి, పూర్తిగా వెనక్కి తిరిగి వెనక్కి చూడండి. శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడం వైపు శ్వాస తీసుకుంటూ ముందుకి శ్వాస వదులుతూ రెండోసారి శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ రెండో వైపు శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ ముందుకి మూడోసారి మళ్ళీ ముందుకి మళ్ళీ రెండో వైపు శ్వాస తీసుకుంటూ ముందు పూర్తిగా కూర్చోండి. పూర్తిగా కూర్చోలేని వాడు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి శ్వాస తీసుకుంటూ పైకి ఓ చేతులు రెండు శ్వాస వదులుతూ యథాస్థితి శ్వాస తీసుకుంటూ చేతులను పూర్తిగా వెనక్కి శ్వాస వదులుతూ పాదాలని పాదాల పక్కన అరచేతులు నేరగాల్చడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు వస్తే అంతవరకు ప్రయత్నం చేయండి. శ్వాస మొత్తం వదులుతూ పొట్టం లోపల రాకుంటూ పూర్తిగా ఇది శ్వాస తీసుకుంటూ పైకి పూర్తిగా వెనక్కి శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ పైకి మూడోసారి శ్వాస వదులుతూ పూర్తిగా కింద శ్వాస తీసుకుంటూ పై ఓ శ్వాస తీసుకుంటూ పై మళ్ళీ శ్వాస వదులుతూ రెండవ శ్వాస తీసుకుంటూ పై బొట్టను వెళ్ళినట్టు వెన్నుపూసలు టచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నాభి నుంచి పూర్తిగా వెనక్కి ఎంత వెనక్కి ఉండగలిగితే అంత వెనక్కి శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ రెండోసారి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదులుతూ ముందుకి మూడోసారి రెండు చేతులతో రెండు పాదాలు వెళ్ళి పట్టుకుని కాళ్ళు నేల కాంచి స్ట్రైట్గా
నడు నిటారుగా పెట్టుకుని స్ట్రైక్గా దూరు. భద్ర తర్వాత బట్టపై కాళ్ళు రెండు సీతారాము చిల్లర ఎక్కడ కాదు కాళ్ళకు పూర్తిగా సర్ప్రదాలు కాళ్ళు ఆ కాళ్ళు ఉండేటువంటి బాధలు కూడా జాగ్రత్త ఉంటాయి. మరి కాళ్ళు దొరకదు కాళ్ళలో ఉండే దొరకదు ఎక్కడ కాళ్ళకు పూర్తిగా పైకి వెళ్ళి పాదాలు ఎంత మీదైతే శరీరానికి బాగా టచ్ అయ్యే దగ్గరగా ఆడుకోవాలి. వజ్రాసనం ఇది చాలా మంచి ఆసనం. మనం భోజనం చేసిన వెంటనే వేగలేని ఆసనం వజ్రాసనం. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. భోజనం చేసిన వెంటనే 5 నిమిషాలు మనం వజ్రాసనంలో కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోండి. నడుపుతారు శ్వాసని గమనించండి. తర్వాత మోకాళ్ళు కూర్చోండి. మోకాళ్ళు ఎక్కువ ఉన్నవాడు మోకాళ్ళు కూర్చోబండి. అర్ధ ఉశ్వాస చేతులను శ్వాస తీసుకుంటూ నాభి నుంచి పూర్తిగా వెనక్కి ఎంత వెనక్కి బొమ్మలు పెడితే అంత వెనక్కి నాభి నుంచి కిందకి స్ట్రైట్గా ఉండాలి. నాభి నుంచి పైకి ఎంత వెళ్ళితే అంత వెనక్కి శ్వాస తీసుకుంటూ ముందుకి మళ్ళీ రెండోసారి శ్వాస మళ్ళీ రెండోసారి శ్వాస శ్వాస తీసుకుంటూ పైకి మామూలుగా కూర్చోండి. భద్రాసనం ఎక్కువ కూర్చోలేరు మండ్రాసేయూర్తి ఎడమ భుజానికి వచ్చేయి. అలాగే ఎడ చేయ క్రాస్గా రెండు చేతులు ఎక్కువగా రావాలి. వెనకాల చేతులు రెండు స్ట్రైట్గా పైకి పెట్టండి. ముక్కు సుట్టిగా స్ట్రైట్గా చూడండి. చాలా ప్రధానమైనటువంటి ప్రాణాయామం సర్వరోగ నివారణ. పూర్తి శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి పొట్టలో గాలి బయటికి పంపించాలి. గాలి బయటికి పొట్ట లోపలికి నోరు తెరకుండా లైట్గా తగ్గండి. తగ్గితే పొట్ట లోపలికి వెళ్తుంది గాలి బయటకు. సెకండ్ పర్పస్ చూడండి మూలాధార చక్రం. ఏ మలద్వారాల దగ్గర మన దృష్టిని కేంద్రీకరించాలి. మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం జాగ్రత్త అవుతుంది. మూలాధారం పేర్లను మన శరీరానికి పూర్తి ఆధారమైనందుకు మూలాధార చక్రం. సర్వరోగ నివారణ కపాలపాతి ప్రాణాయామం. బాబా రామ్దేవ్ గారు అంటారు ఈ ప్రాణాయామం వల్ల తగ్గని రోగం అంటూ లేదు. ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలన్నీ కూడా 99% క్లియర్ అయిపోతాయి కపాలపాతి ప్రాణాయామం చేస్తే. మనకు వచ్చే రుగ్మతలన్నీ కూడా 90% ఉదరం ద్వారానే వస్తాయి. ఆ ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలన్నీ కూడా 99% ఓ మళ్ళీ తెరవకండి. చేతులు కింద పెట్టుకుని ధ్యానంలో ఉండండి. శ్వాసను గమనిస్తూ భగవంతుని ధ్యానం చేయండి. నిదానంగా శ్వాస తీసుకుని నిదానంగా శ్వాస వదులుతుంది. శ్వాసనే గమనించండి. తర్వాత చేతులు నమస్కార స్థితిలో దేవుని నమస్కారం చేసుకుని చేతులను బాగా రాపిడి చేసి చేతులను వేడొచ్చిన తర్వాత రెండు చేతుల్ని కంటి మీద పెట్టుకుని కళ్ళు తెరిచిన తర్వాత చేతులు మనకి ఇప్పుడు మనకి సమస్థితి ఓ కొద్దిగా దూరంగా ఉండండి. అందరూ ఒకవేళ కాళ్ళు తగులుతాయి. ప్రణమాసనం శ్వాస తీసుకుంటూ నమస్కారం. ఊర్ధ్వ హస్తాసనం
పూర్తిగా వెనక్కి పాదహస్తాసన శ్వాస అశ్వ సంచాలన ఆసన్ కుడికాలు ముందుకి ఎడం కాలు వెనక్కి తల పైకెత్తి ఆకాశం చూడడానికి ప్రయత్నం చేయండి. పర్వతాసన రెండు పాదాలని పూర్తిగా నేలకాంచాలి.